హాయ్ హలో నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మగువా ఇన్ యూఎస్ఏ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మనకి ఉగాది ఇంకో రెండు మూడు రోజుల్లో వస్తుంది దాని తర్వాత అన్ని పండగలన్నీ వరుసగా వస్తాయి సో నేను పండగలకి ఎలా ప్లాన్ చేసుకుంటాను ప్రసాదాలు ఏం చేస్తాను పూజ దగ్గర ఎలా డెకరేట్ చేసుకుంటాను ఇవన్నీ మీకు ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను మనకి పూజకు కావాల్సిన ముఖ్యమైన వస్తువు ఏంటి పూలు కదా సో పువ్వులు మనం ఇంట్లోనే ఇలా మొక్కలు పెంచుకుంటే మనకి బయటకు వెళ్ళి ఇవి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని కోసుకుని మనం పూజకు ఉపయోగించుకోవచ్చు అలాగే మనం మావిడాకులు కానీ అరిటాకులు కానీ వీలైతే తమలపాకులు కానీ ఇవన్నీ మనం ఇంట్లోనే పెంచుకుంటే మనం బయటకు వెళ్ళి విడిగా మనం వీటిని ప్రత్యేకంగా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు పూజ కోసం ముందుగా నేను వినాయక చవితి వ్రతం లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీలో ఎలా నేను ప్లాన్ చేసుకున్నానో చూపిస్తాను పూజ రోజు పొద్దున్నే స్నానం అయిన తర్వాత ఇంటి ముందు ఇలా ముగ్గు పెట్టుకున్నాను పూజ దగ్గర ఏదైనా డెకరేట్ చేసుకోవాలి అంటే మీరు ముందు రోజు ఈవినింగ్ ప్లాన్ చేసుకుని రెడీ చేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది అదే పూజ రోజు పెట్టుకుంటే పూజ మనకి లేట్ అయిపోతుంది అందుకని నేను ముందు రోజు సాయంత్రం ఇంట్లో ఉన్న అరటి చెట్టు ఆకులు కోసుకుని ఇలా ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా పిన్ చేసుకున్నాను తర్వాత నా దగ్గర నా ఆర్టిఫిషియల్ పూలదండల్ని మామిడి తోరణాన్ని అలాగే వినాయకుడి ఫోటోని ఇలా హ్యాంగ్ చేసుకున్నాను అంతేనండి పూజ దగ్గర సింపుల్గా కలర్ఫుల్గా ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను నెక్స్ట్ వినాయకుడి విగ్రహం చేసుకోవడం జనరల్గా ఇది మనం షాప్స్లో కొనేస్తూ ఉంటాం కానీ నేను పిల్లలతో చేయించడానికి ఎక్కువ ట్రై చేస్తాను అలా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు మన పండగల గురించి అవి ఎందుకు చేస్తాము ఏమేం చేస్తాము ఎలా చేస్తాము ఇవన్నీ విషయాలు వాళ్ళకు కూడా తెలుస్తాయి విగ్రహం చేయడం కోసం నేను పసుపు మైదాని ఈక్వల్ పోర్షన్స్లో తీసుకుని దానితో ఇలా విగ్రహాన్ని ఒక చిన్న ఎలుకని అలాగే చిన్న ప్లేట్లో లడ్డూల్ని చేసుకుని ఇలా అరిటాకు మీద ఉంచుకున్నాను అలాగే వినాయకుడి కళ్ళ కోసం ఆవాల్ని వినాయకుడి మెడలో జంజం కోసం దూదిని ఇలా వేసుకున్నాను అంతేనండి ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహం రెడీ అయిపోయింది చూశారు కదా మన ఇంట్లో వస్తువులతో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇంకా ప్రసాదాల్లోకి వెళ్తే ప్రసాదాలు ఏం చేసుకోవాలి పూజకి అనేవి మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి అలా ప్లాన్ చేసుకుంటే మనకి హడావిడి లేకుండా చక్కగా మనం ఏం చేసుకోవాలి ఎంత చేసుకోవాలి ఎంత టైంలో అవుతుంది ఇవన్నీ మనకి తెలుస్తాయి నేను ప్లాన్ చేసుకుని చేసుకున్న ప్రసాదాలు పులిహోర అన్నం పరమాన్నం బెల్లంతో రవ్వ ఉండ్రాళ్ళు పెసరపప్పు బెల్లం అలాగే రవ్వ కేసరితో కుడుములు చేసుకున్నాను నాకు ఈ ప్రసాదాలు చేసుకోవడానికి రెండు గంటలు టైం పట్టింది అలాగే మనం ఇన్ని చేసుకోవాలి అన్ని చేసుకోవాలని ఏం లేదండి మీ ఓపికను బట్టి మీ టైంని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి తర్వాత పూర్తయిన ప్రసాదాలని పూజ వస్తువుల్ని అలాగే పత్రిని అన్నీ రెడీ చేసుకుని ఈ విధంగా దేవుడి దగ్గర ఉంచుకున్నాను అలాగే ఇంట్లో ఉన్న మిగతా విగ్రహాలకు కూడా పూలదండలు కట్టుకుని వాటిని వేసుకున్నాను ఇవన్నీ ఇంట్లో పూసిన పూలేనండి మల్లెపూలు కనకాంబ్రాలు బంతి పూలు నేను ఇలా పూజకి ప్లాన్ చేసుకుని ఈ విధంగా పూజ పూర్తి చేసుకున్నాను నెక్స్ట్ వరలక్ష్మి వ్రతంకి నేను ఎలా ప్లాన్ చేసుకుని డెకరేట్ చేసుకున్నానో మీకు షేర్ చేస్తాను దానికోసం ముందుగా పొద్దున్నే స్నానం అయిన తర్వాత ఇంటి ముందు శుభ్రం చేసుకుని నీళ్లు చల్లుకుని ఇలా ముగ్గులు పెట్టుకున్నాను అలాగే గుమ్మం మీద కూడా ఇలా పసుపు కుంకుమలతో ముగ్గు పెట్టుకున్నాను పూజ దగ్గర డెకరేషన్ చేసుకోవడం కోసం ముందు రోజు ఈవినింగ్ నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను ఈ వాల్పేపర్ని లోటస్ వాల్పేపర్ని నేను అమెజాన్లో తీసుకున్నాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి అలాగే పేపర్ని డబుల్ సైడెడ్ టేప్తో వాల్కి స్టిక్ చేసుకున్న తర్వాత వాటికి ఆర్టిఫిషియల్ పూలదండల్ని అలాగే మామిడి తోరణాన్ని హ్యాంగ్ చేసుకున్నాను అలాగే వాటికి కింద ఈ ప్యారెట్స్ని కూడా యాడ్ చేశాను ఇవన్నీ నేను యుఎస్లో ఆన్లైన్లో కొన్నాను కావాలంటే వాటి లింక్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాను తర్వాత ఇంట్లో ఉన్న రెండు అరటి చెట్లని కట్ చేసుకుని ఈ డెకరేషన్ బ్యాక్డ్రాప్కి అటు ఇటు వచ్చేటట్టు రెండిటిని ప్లేస్ చేసుకున్నాను అలాగే నా దగ్గర ఉన్న అమ్మవారి ముఖాన్ని వినాయకుడి పిక్చర్ని ఇలా బ్యాక్డ్రాప్కి మధ్యలో వచ్చే విధంగా ఇలాగా స్టిక్ చేసుకున్నాను ఫైనల్గా ఇలా ట్రెడిషనల్ కలర్ఫుల్ డ్రాప్ పూజా డెకరేషన్ రెడీ అయిపోయింది నెక్స్ట్ నేను అమ్మవారిని ఎలా చేసుకున్నాను ఎలా డెకరేట్ చేసుకున్నానో షేర్ చేసుకుంటాను అమ్మవారి కోసం నేను రెండు పప్పు ఒక ఒకదాని మీద ఒకటి పెట్టుకుని దానికి చివరిలో ఒక కర్ర కట్టుకుని చీరని చుట్టుకున్నాను మీకు ఏ యూట్యూబ్ వీడియో చూసినా మీకు ఐడియా వస్తుంది దాని ప్రకారం నేను అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాను చీర కట్టుకున్న తర్వాత నగలు నా దగ్గరున్న నగలు పెట్టుకున్నాను అలాగే జడ పువ్వులు వేణి ఇవన్నీ పెట్టుకున్నాను ఫైనల్గా అమ్మవారు రెడీ అయిపోయారు తర్వాత ఫ్లవర్ బేజెస్లో అమ్మవారికి అటు ఇటు పూల్ని అరేంజ్ చేసుకున్నాను అమ్మవారికి నైవేద్యం కోసం నేను పులిహోర పరమాన్నం దద్దోజనం బొబ్బట్లు రవ ఉండ్రాళ్ళు చేసుకున్నాను నాకు ఇవన్నీ చేసుకోవడానికి రెండున్నర గంటలు పట్టింది పూర్తయిన ప్రసాదాలని ఇలా అరిటాకులో ఉంచుకుని అలాగే పూలు పండ్లు పూజకి కావలసిన వస్తువులన్నిటినీ మనం పూజ మధ్యలో లేచి వెళ్లకుండా అన్నిటినీ ముందుగానే ఇలా మనకి దగ్గరలో ఉండే విధంగా పూజ ప్లేస్లో ఉంచుకోవాలి ఇలా నేను ముందుగా ప్లాన్ చేసుకుని వరలక్ష్మి వ్రతంని నేను పూర్తి చేసుకున్నాను నెక్స్ట్ పండగ రాఖీ పండగ ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత ఒక వారం రోజుల్లో ఈ పండగ వస్తుంది సో నేను వరలక్ష్మి వ్రతంకి ఏ డెకరేషన్ అయితే చేస్తానో అదే డెకరేషన్ బ్యాక్ డ్రాప్ నేను అలా ఉంచేస్తాను రాఖీ పండగ కూడా ఈ పండగని మా పిల్లలిద్దరితో సెలబ్రేట్ చేస్తాను వాళ్ళిద్దరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకుని అలాగే మా అమ్మాయి అబ్బాయికి బొట్టు పెట్టి హారతిచ్చి స్వీట్ తినిపించి రాఖీ కడుతుంది అలాగే మా అబ్బాయితో మా అమ్మాయి కాళ్ళకి దండం పెట్టించి పెట్టిన తర్వాత మా అబ్బాయితో మా అమ్మాయికి గిఫ్ట్ ఇప్పిస్తాము ఏదైనా ఆన్లైన్లో కానీ లేదా మనీ కానీ ఇప్పించేస్తాము సో ఇలా మా పిల్లలకి మన పండగల గురించి మన ట్రెడిషన్స్ గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేలాగా సాధ్యమైనంత వరకు నేను ట్రై చేస్తాను నెక్స్ట్ దీపావళి పండుగ దీపావళి పండుగ రోజు పొద్దున్నే ఇలాగా గుమ్మం ముందు ముగ్గు వేసుకుని పూజ చేసుకున్నాను పూజ ఇంట్లో పువ్వులతో ఇలా దండలా గుచ్చి లక్ష్మీదేవికి వేసుకుని అలాగే మిగతా దేవులకు కూడా పువ్వులతో అలంకరించుకున్నాను అలాగే ఇంట్లో మిగతా ప్లేసుల్లో విగ్రహాల ముందు కూడా ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో దీపాలతో ఇలా నేను అలంకరించుకున్నాను ప్రసాదాలు సింపుల్గా సగుబియ్యం పరమాన్నం గారెలు చేసుకుని నైవేద్యం పెట్టుకున్నాను తర్వాత ఈవినింగ్ పూజ తర్వాత పిల్లలు క్రాకర్స్ కాల్చుకున్నారు ఇదండి మా దీపావళి పండుగ ప్లానింగ్ మీకు ఈ వీడియో మొత్తం నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వ్లాగ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్